రాజధానిగా అమరావతి ఉంటుందా కూడుతుందా? ఇప్పుడిదే అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. నవ్యాంధ్ర రాజధాని మారబోతోందన్న ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో అసలు రాజధానిగా అమరావతి ఎంపిక చేసుకోవడం కరెక్టేనా, ప్రభుత్వం నిర్ణయంపై టీడీపీ నేతలకు గుబులెందుకు అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఏపీ రాజధాని గురించి ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని, త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం ప్రకటించబోతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుత రాజధాని అమరావతిలో సాధారణ వ్యయం కంటే నిర్మాణ వ్యయమే మోయలేనంత భారంగా మారుతోందని బొత్స అన్నారు. అంతేకాదు అమరావతికి వరద ముప్పు కూడా ఉందని చెప్పారు. గత కొన్ని రోజులుగా వచ్చిన వరదలే ఇందుకు సాక్ష్యమన్నారు. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని మరికొన్ని రోజుల్లో కీలక నిర్ణయం ప్రకటిస్తున్నామన్నారు. శివరామకృష్ణ కమిటీ వచ్చి అక్కడ రాజధాని సురస్థితి గోదావరి ప్రాంతం అనేది చెప్పింది. ఇవాళ అది కనిపిస్తుంది. అది మీరు అది నిజమా, అది అది కనిపిస్తుందా లేదా అనేది మీ ప్రశ్న. మీరే చెప్తున్నారు కదా కనిపిస్తుందని, అది సురస్థితం కాదని చెప్తున్నారు కదా. అదే చెప్తాను కదా, మీరు చెప్తున్నారు కదా సురస్థితం కాదని, అది చెప్తున్నారు కదా. అందుకు దాని మీద మళ్ళీ చర్చించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మా మేము వచ్చిన తర్వాత అన్ని చూసాము. మామూలు దగ్గర అయితే కన్స్ట్రక్షన్కి వచ్చి ఒక 1000 రూపాయలు 1 లక్ష రూపాయలు అయితే అక్కడ వచ్చి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, ప్రజాధనం దుర్యోగం అవుతుంది. దాంతోపాటు ఇలాంటి వర్షాలు వస్తే అప్పటికి వచ్చి ఆ ముంపు అయిపోయే ప్రాంతాలు ఉన్నాయి. ఆ ముంపు కోసం వచ్చి మళ్ళీ సపరేట్గా కాలువలు డ్యాములు కట్టుకోవాల్సిన, మళ్ళీ దాన్ని వాటర్ను వచ్చి పంపింగ్ చేసి దాన్ని ఎత్తిపోతు చేసి చేయవలసిన అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని డిస్కషన్ జరుగుతుంది. త్వరలోనే మా విధానాన్ని కూడా ప్రకటిస్తాం. మరోవైపు బొత్స వ్యాఖ్యల సారాంశం, రాజధానిని తరలించడమే అంటోంది టీడీపీ. ఇప్పటికే అమరావతిలో నిర్మాణాలు ఆగిపోయి రియల్ ఎస్టేట్ పడిపోయిందని తెలుగుతమ్ముళ్ల వాదన. కుంటి సాకులతో రాజధాని అమరావతిని తరలించేందుకు కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఫైర్ అయ్యారు. పలు సందర్భాల్లో గతంలో కూడా అమరావతి మీద అనుమానాలు లేవని స్పష్టం చేసినటువంటి బొత్స, చంద్రబాబు గారి మీద కోపంతో కక్షతో అమరావతిని నిలిపేయాలనేటువంటి కుట్ర చేస్తే ఇది మహా ఉద్యమం చేస్తాం, ఎంతవరకైనా పోరాడతాం, ఆమరణ దీక్ష కూడా కూర్చుంటాం, ఈ ప్రభుత్వాన్ని కదలకుండా కూడా మహా ఉద్యమం కూడా చేపడతాం రాజధాని రైతాంగంతో. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి అధికారం ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇవ్వలేదు. ప్రజల అభివృద్ధో సంక్షేమమో ముందుకు తీసుకెళ్తారని నీకు అధికారం కట్టబెట్టి 151 సీట్లు ఇస్తే ఇప్పటికే ప్రజావేదికను పడేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అమరావతిని కూడా మార్చి ఏ దొనకొండకో ఏ ఇడుపుల పైకు తీసుకెళ్లాలనేటువంటి కుట్ర చేస్తే రాజధాని రైతులతోటి మహా ఉద్యమం చేపడతాము. అటు ఏపీ రాజధాని దొనకొండకు మారుస్తున్నట్లుగా ప్రచారం ఊపందుకుంది. దీంతో దొనకొండ పరిసర ప్రాంతాల్లో భూములకు డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పటికే ఇక్కడ భూములను కొనుగోళ్లు చేసేందుకు నేతలు క్యూలు కడుతున్నారు. ఇక నవ్యాంధ్ర రాజధాని మార్పుపై చర్చ నడుస్తున్న సమయంలో ఈ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఏపీ రాజధాని మార్పుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని స్పష్టం చేశారు. ఈ అంశం కేంద్రం పరిధిలోకి రాదన్నారు. సోషల్ మీడియా ద్వారా నిర్ణయాలు జరగవు, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి విషయము. అమరావతి ఆంధ్ర రాజధాని మార్పు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశము. కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ప్రతిపాదన లేదు. సోషల్ మీడియాలో ప్రభుత్వాల నిర్ణయాలు జరగవు, ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇదిలా ఉండగా గతంలో ఏపీ రాజధాని ఎంపిక కోసం శివరామకృష్ణన్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరించింది. తమ ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచింది. డెల్టా ప్రాంతంలో రాజధాని నగర నిర్మాణం శ్రేయస్కరం కాదని తేల్చింది. అయితే గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి భూ సమీకరణ చేపట్టింది. తాత్కాలిక శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాల పనులను ప్రారంభించింది. రాజధానిగా అమరావతి ఉంటుందా, ఊడుతుందా? ఒకవేళ మార్చాల్సి వస్తే ఎక్కడికి మారుస్తారు? అసలు నవ్యాంధ్ర రాజధానిపై ప్రభుత్వం వైఖరేంటి?